యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పర్వత జాను శీర్షాసనము. ఈ ఆసనం చేసేటప్పుడు మనము కాలుని ఏ విధంగా మన వైపు లాగి పెడుతున్నాము, కాలుని ఏ విధంగా సక్రమంగా మనం పెట్టామా లేదా, దీనిపై మన ఫోకస్ ఉండాలి. చాలామంది వ్యక్తులు ఈ ఆసనం చేసేటప్పుడు మోకాలను ఫోల్డ్ చేస్తూ తొడలని పైకి చేస్తూ ఆసనాన్ని చేస్తూ ఉంటారు. అలా చేయడం వలన మనకు వచ్చే లాభం అంతా సగం కంటే ఎక్కువ తగ్గిపోతుంది. అలానే వీపుని లాటరల్గా బెండ్ చేస్తున్నాము, ఫార్వర్డ్గా బెండ్ చేయట్లేదు. ఇవన్నీ జాగ్రత్తగా చూస్తూ ఆసనాన్ని చేయండి. ఆసనంలో ఎక్కువ సమయం పాటు ఉండాలి, కనీసం 2 నుంచి 3 నిమిషాల పాటు కంపల్సరిగా ఆసనంలో ఉండి శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. అలా చేయడం వలనే ఈ ఆసనం మనకు బెనిఫిట్స్ని తీసుకొస్తుంది. ఈసారి మళ్ళీ ఈ యొక్క కాల్ని ఈ విధంగా స్ట్రెచ్ చేద్దాము. ఈ యొక్క బెల్ట్తో మనము పాదాన్ని లాక్ చేయాలి. అయితే బెల్ట్ని కొద్దిగా టైటన్ చేయండి. ఇలా టైటన్ చేయాలి. ముందుగా మనము పర్వత జాను శీర్షాసనం బెల్ట్ సహాయం లేకుండా చేద్దాము. ఈ విధంగా మోచేతిని సైడ్లో బెండ్ చేయాలి. ఇలా బెండ్ చేసి కాలుని ఇలా స్ట్రెచ్ చేస్తున్నాము. కాలు అందలు అనడానికి ప్రయత్నించాలి. అయితే ఈ విధంగా మనము బెల్ట్ని కాలుకి బంధించాలి. బంధించి కాలుని గట్టిగా లాగాలి. ఈ విధంగా చేతిని మొత్తం బెల్ట్తో పట్టుకోవచ్చు, లేదా ఈ 3 వేళ్లతో బెల్ట్ని పట్టుకోవాలి. అలా పట్టుకొని తల వెనకాల నుంచి బెల్ట్ లాగాలి. ఇలా లాగుతూ మోచేతిని కింద పెట్టండి. ఇలా స్ట్రెచ్ చేస్తూ బెల్ట్ని బంధిస్తూ వీపు వెనకాల నుంచి బెల్ట్ పట్టుకునేలాగా ఈ ఆసనాన్ని చేయాలి. అయితే దీన్ని పర్వత బద్ధ జాను శీర్షాసనం అని కూడా అనుకోవచ్చు. వీపులో ఎలా అనిపిస్తుందో, షోల్డర్లో ఎలా అనిపిస్తుందో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. కాళ్ళ వేళ్ళని మన వైపు లాగినట్టు అవుతే చాలా మంచిది. ఇలా కాళ్ళ వేళ్ళని బయట వైపు చేయకుండా లోపలి వైపు చేయండి. అలా చేస్తూ ఇక మనము ఇదే స్ట్రెచ్ని ఈ విధంగా పట్టుకొని చేద్దాం. భుజాలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతిని ఓపెన్ చేయండి. అలా చేసి కొంత సమయం పాటు ఉండాలి. 8 నిమిషాలు 10 సెకండ్ల కాదు, 1 నిమిషం నుంచి 3 నిమిషాల వరకు ఈ ఆసనంలో మనము ఉండగలగాలి. అప్పుడే ఈ ఆసనం మనము మ్యాక్సిమంగా బెనిఫిట్ని తీసుకొస్తుంది. ఈ ఆసనాన్ని మనము 2 వైపు కూడా చేద్దాము. ఈ విధంగా బెల్ట్తో కాలుని లాక్ చేయండి. లాక్ చేసి వీపు వెనకాల నుంచి మన కుడి చేతిని తీసుకెళ్ళి ఇలా గట్టిగా పుల్ చేయాలి. పుల్ చేస్తూ ఈ విధంగా మనము సైడ్లో బెండ్ అవుతాము. కాళ్ళ వేళ్ళని బిగిస్తూ ఉండండి. ఇక్కడ ఇలానే ఉండండి. ముందుగా ఇలా పర్వత జాను శీర్షాసనం చేసిన తర్వాత ఇలా తలపై నుంచి బెల్ట్ని పట్టుకొని లాగండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా ఆసనం చేసి నెమ్మదిగా బెల్ట్ని వదిలేసి పైకి వచ్చేసేయాలి. ఈ సైడ్ భాగాలలో, కాళ్ళ కింది భాగంలో స్ట్రెచ్ బాగా తెలిసి వచ్చింది. అలా చేసి బెల్ట్ని తీసేయండి. నెమ్మదిగా రిలాక్స్ అయిపోవాలి.